కజూన్ చికెన్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ లెగ్స్ 5, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కజూన్ స్పైస్ 2 స్పూన్లు, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి కజూన్ చికెన్ రోస్ట్ ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దామా. సో స్టార్ట్ చేద్దామా షెఫ్ ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ కజూన్ చికెన్ యాక్చువల్లీ మనకి కాంటినెంటల్ స్టైల్లో ఉంటుంది. ఓకే, సో దీనికోసం మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ కజూన్ చికెన్ రోస్ట్ కోసం అని మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాం కదండి, దీంట్లో మనం నూనె వేసుకుందాం. సో రోస్ట్ అనగానే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారు కదా, సో ఆయిల్ ఎక్కువ వాడాలా లేకపోతే తక్కువ? కొద్దిగా ఆయిల్తోనే అవుతుంది. సో కాకపోతే ఇక్కడ ఈ చికెన్లో యాక్చువల్గా ఏంటంటే నేను లెగ్ తీసుకున్నాను అనమాట, లెగ్ పీసెస్ తీసుకున్నాను. దీనికి ఇలాగా ఇలా గ్యాస్కెట్స్ అంటే ఐ మీన్ ఇలా గాట్లు కట్స్ పెట్టి పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల వరకు ఇందులో మసాలాలు ఎక్కువ ఉండవు, కాకపోతే మనం వేసిన మసాలాలు కూడా లోపల వరకు బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది బాగా రావాలి. ఓకే, దీంట్లో మనం ఈ చికెన్ సో మ్యారినేట్ చేసి వేస్తున్నాము. దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తాం, వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుంటాం. సో ఈ వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా చికెన్కి పట్టిస్తాను. ఓకే, సో చికెన్ మంచిగా ఇలా పట్టించి, సో జస్ట్ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే, వెల్లుల్లి పేస్ట్ అలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, సో ఉప్పు అనేది మనకి జనరల్గా ఏం చేసినా కూడా ఉప్పు అనేది కామన్, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఉప్పు వేయకపోతే మనకి ఆ టేస్ట్ అనేది రాదు. సో లైట్గా అలా ఉప్పు వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ప్యాన్లో ఈ రోస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా డ్రై రోస్ట్ అవుద్ది అనమాట. సో దీంట్లో అయితే మన గ్రేవీ అయితే ఏం రాదు. సో ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో నూనె బాగా కాగింది. సో దీంట్లో మనం వేసుకోవాలి. ఇలా చక్కగా వెల్లుల్లి పేస్ట్తో పాటు మ్యారినేట్ అయిన చికెన్ రోస్ట్ చేసుకుంటూ అటు తిప్పుకుంటూ చేసుకోవాలి, తిప్పుకుంటూ చేసుకోవాలి వేసుకెళ్ళి. ఓకే, సో ఇలా లెగ్ పీసెస్ అవి తీసుకున్నప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం మనకు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మంటను కొంచెం తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలి. లేకపోతే ఏమవుద్ది అంటే మనకి అది చికెన్ లోపల వరకు ఉడకదు అన్నమాట, మొత్తం అంతా ఉడకకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చికెన్ టర్న్ చేస్తూ కొద్దిగా వాటర్ కూడా ఊజ్ అవుట్ అవుతుంది, అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా టర్న్ చేస్తూ మనం దాన్ని కూడా తిప్పేస్తాం, ఉడికించాలి. సో ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే లోపల వరకు మనకి మసాలా అయితే కంప్లీట్గా వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని ఏం చేద్దాం అంటే చిన్న మంట పెట్టి మనం మూత పెట్టి చికెన్ని కొద్దిగా సేపు వేయించాలండి. సో మూత పెట్టండి. ఓకే, కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో షెఫ్ని అడిగేద్దామా. సో షెఫ్ ఒకసారి చూద్దాం. చూద్దామండి. సో మనకి చికెన్ అయితే పూర్తిగా ఇంకా ఉడకలేదు, సో ఇంకా చికెన్ అనేది మనకి ఉడకాల్సి వస్తుంది. సో మనకి ఇలా పైన మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది చికెన్. ఓకే, సో ఈ చికెన్ ఉడకాలి. చికెన్తో పాటు ఏం చేస్తాం అంటే మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్, ఈ అరోమాని యాక్చువల్గా ఇవ్వడం కోసమని మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేయాలి. దీంట్లో జస్ట్ మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి, మిక్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం, వెల్లుల్లి పేస్ట్ వేసాం అయినప్పటికీ సో జనరల్గా యాక్చువల్ మనకి ఏంటంటే అల్లం అనేసరి మన ఇండియన్ డిషెస్లో ఎక్కువగా అల్లం యాడ్ అవుద్ది, కానీ ఇండియన్ ఆర్ చైనీస్ డిషెస్లో అల్లం యాడ్ అవుద్ది, కానీ మనకి కాంటినెంటల్లో అల్లం అనేది అంత ఎక్కువగా టచ్ అవ్వాలి, చాలా తక్కువ ఉంటుంది మనకి. సో గార్లిక్ అనేది కంపల్సరీగా అన్ని కంట్రీస్లోనూ కూడా యూస్ చేస్తారు, ఆల్ ఓవర్ వరల్డ్లో గార్లిక్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా గార్లిక్తో పాటు పర్ఫెక్ట్గా ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లో ఏం చేద్దామంటే మనం కజూన్ స్పైస్, ఈ కజూన్ రోస్ట్ కాబట్టి కజూన్ స్పైస్ని కూడా అలా పైనుంచి చక్కగా అలా జల్లుకుందాం. అలాగే ఈ కజూన్ స్పైస్ వేసినప్పటికీ దీనిలో కొంచెం ఘాటును పెంచడం కోసమని మనం దీంట్లో మిరియాల పొడి, సో ఈ మిరియాల పొడి వేసి మనం మిక్స్ చేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు, మన రుచికి తగినంత ఉప్పును కూడా మనం అలా మ్యారినేషన్లో వేసాం అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు పడుతుంది, సో ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఓకే, సో ఈ చికెన్ యాక్చువల్గా ఏంటంటే బ్రైజింగ్ అంటారనమాట. సో పెద్ద పెద్ద పీసెస్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే చికెన్ కానీ లేకపోతే చికెన్ లెగ్ పీసెస్, మీట్ స్పెషల్లీ పెద్ద పెద్ద చంక్స్ ఆఫ్ మీట్ ఉంటుంది అనమాట. మీట్ అంటే మనకి మటన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు, హోల్సమ్గా తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇలా సియర్ చేసి ప్యాన్ పైన దీన్ని అవన్లో ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేకపోతే దీంట్లోనే
ఏదైతే ఈ మసాలాలు వేస్తారో దాన్ని డీగ్లేజ్ చేస్తారు సో డీగ్లేజ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏం చేస్తారంటే డీగ్లేజింగ్ లిక్కర్ అంటే మనకి కొంతమంది మనకి కాంటినెంటల్ డిషెస్లో వైన్తో డీగ్లేజ్ చేస్తుంటారు సో ఇట్ అంటే మనకి రెడ్ వైన్ ఎక్కువగా మనకి రెడ్ మీట్లో యూస్ చేస్తారు లేదా వైట్ వైన్ యూస్ చేసేటప్పుడు ఇలా చికెన్ కానీ ఫిష్ కానీ చేసేటప్పుడు సో డీగ్లేజ్ అనేది మనకి మనకి స్టాక్ రావడం కోసం సరిపడిన క్వాంటిటీ వేస్తారు పర్టికులర్గా ఇంత క్వాంటిటీ అని కాదు మనం తీసుకున్న ప్యాన్ని ఏ క్వాంటిటీని బట్టి తీసుకున్న మీట్ క్వాంటిటీని బట్టి ఈ డీగ్లేజింగ్ లిక్కర్ని యూస్ చేసి డీగ్లేజ్ చేసిన దాంతో సాస్ తయారు చేస్తారు జనరల్గా ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా దానిలో వస్తుంది సో అలా కాంటినెంటల్ ప్రిపరేషన్స్ చేస్తారు సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను డీగ్లేజింగ్ ఏం చేయట్లేదు కాకపోతే ఈ రోస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా నేను డ్రై రోస్ట్ చూపిస్తాను మీకు ఓకే సో ఇది ఇలా పర్ఫెక్ట్గా మనకి ఈ చికెన్ పీసెస్ అనేవి ఇలా వేగుతున్నాయి దీంట్లో మనం కొద్దిగా కొన్ని నీళ్ళు ఎందుకంటే ఇది బాగా తాయి పీస్ కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జస్ట్ కొన్ని నీళ్ళు అయితే వేసి మనం చాలా తక్కువ నీళ్ళు వేసి మళ్ళీ ఈ వాటర్ని కూడా మనం ఏవైతే వాటర్ వేసామో చికెన్ పర్ఫెక్ట్గా అయిన తర్వాత మళ్ళీ అది వాటర్ కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి సో మూత పెడదామండి సో మూత పెట్టండి సో అప్పుడే మనకి ఏమవుతుందంటే ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల లోపల ఉన్న మాయిశ్చర్తో పాటు చికెన్ లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే సో ప్రాసెస్ చాలా సింపుల్ బట్ చికెన్ ఉడకడం అనేది చాలా సేపు పడుతుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం సో ఒకసారి చూద్దామని నాకు తెలిసి అయిపోయిండొచ్చు చూద్దామండి సో మీకు ఆ కలర్ ఫుల్గా అసలు ఆ చికెన్ అనేది చాలా డెలిషియస్గా కలర్ వచ్చేసింది పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందండి చికెన్ ఓకే సో ఇంకా మనం దీన్ని లేట్ చేయకుండా చికెన్ అయితే ఉడికిపోయింది సో ఈ గ్యాస్కెట్స్ ఏవైతే పెట్టామో దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా లోపల వరకు అబ్జర్వ్ అయిపోయింది ఎడిషనల్గా ఈ గార్లిక్ హోల్ గార్లిక్ వేసాం కదా సో ఇవి కూడా అలా మనం తింటుంటే చాలా రుచికరంగా ఉంటుంది అన్నమాట మధ్యలో ఆ చంక్స్ అలా తగులుతూ ఉంటే వెల్లుల్లి రెబ్బల్లి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఓకే సో మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ కాజున్ చికెన్ రోస్ట్ని అయితే సర్వ్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో కంప్లీట్గా మనకి ఈ చికెన్ పీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో కుక్ అయ్యాయి సో అలాగే మనం ఈ పైనుంచి ఈ గార్లిక్ కూడా అలా పైనుంచి వేసుకుందాం సో ఈ గార్లిక్ కూడా తినడానికి చాలా టేస్ట్ వస్తుంది సో గార్లిక్ని కూడా అలా వేసుకొని చక్కగా దీన్ని మనం ప్రజెంట్ చేద్దామండి కొన్ని టమాటో స్లైస్తో పెట్టుకుందాం టమాటో స్లైస్ అలాగే లెమన్ వెజ్ కజూన్ చికెన్ రోస్ట్కి కావలసిన పదార్థాలు చికెన్ లెగ్స్ 5 వెల్లుల్లి రెబ్బలు కొన్ని వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కజూన్ స్పైస్ 2 స్పూన్లు బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ ఉప్పు తగినంత కజూన్ చికెన్ రోస్ట్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి ఒక బౌల్లో చికెన్ లెగ్స్ తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకొని వేడైన నూనెలో వేసి అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా లోపల వరకు ఉడికేలా వేయించుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కజూన్ స్పైస్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికాక కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డెలీషియస్ కజూన్ చికెన్ రోస్ట్ రెడీ